తెలుసు అంటే ఢిల్లీ రాజకీయాలకి ఏపీ తెలంగాణ రాజకీయాలకి డిఫరెన్స్ ఏంటి ఎందుకు అంటున్నారు ఏం డిఫరెన్స్ గమనించారు ఢిల్లీ రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలు అంటే మరి అన్ని రాజకీయాలు ఉన్నాయి ఏపీ తెలంగాణలో ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి రాజకీయాలు సదరన్ ఇండియాలో యునో పాలిటిక్స్ హావ్ బికమ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ లైక్ యునో ఓటుకు మునుగోడులో మేము చూసాం 35,000 40,000 కుటుంబానికి ఇచ్చిండు 3 నెలల పాటు 300 కోట్లు పెట్టి బీర్లు బిర్యానీలు తినిపించి ఐ థింక్ ఢిల్లీలో అంత ఖర్చు పెట్టరని అనుకుంటున్నాను నేను ఈ భాష ఇప్పటి నుంచి పెడతారేమో వాళ్ళు కూడా ఓకే మధు మైక్ ఎన్ఆర్రెడ్డికి ఇవ్వండి ఎస్ ఎన్ఆర్రెడ్డి క్వశ్చన్ అడిగే ముందు ఒక్క నిమిషం ఎన్ఆర్రెడ్డి నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఇంతకు ముందు వివక్ష గురించి ఎస్ వివక్ష అనేది మన దగ్గరే కాదు భారతీయులు వెళ్ళిన చోటల్లా వివక్ష వెళ్తోందా అనేటటువంటి డౌట్ వెళ్తుంది వెళ్తుందా ఎస్ ఎలా చెప్పగలుగుతున్నారు మీరు చూడండి సిస్కో సిస్టమ్స్ కేసు సిస్కో సిస్టమ్స్ కేసు చూడండి అబ్సల్యూట్లీ నేను దాని గురించి మాట్లాడుతున్నాను కాలిఫోర్నియా స్టేట్ లో ఇప్పటికి ఒక పెద్ద లిటిగేషన్ నడుస్తుంది సిస్కో సిస్టమ్స్ లో ఐఐటిలో చదువుకున్న ఇద్దరు క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు ఒకతను ఎస్సీ ఒకతను నాన్ ఎస్సీ సో అతను ఇతని మీద వివక్ష పూరితంగా వ్యవహరించి ఇతనికి రావాల్సిన ప్రమోషన్ ఆపాడని చెప్పి అతను సిస్కో మేనేజ్మెంట్ కు కంప్లైంట్ చేసిండు అది కాలిఫోర్నియా కోర్టులో ఉంది ఇప్పుడు ఇది అది కాకుండా ఇప్పుడు మీకు సియాటిల్లో మన సియాటిల్ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఈ కుల వివక్షను ఇక్కడ ఎట్లయితే అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉందో అదే విధంగా యుఎస్ఏలో కూడా భారతీయులందరూ వచ్చినప్పుడు వాళ్ళ కులాన్ని కూడా తీసుకొని వస్తున్నారు భారతదేశంలో ఎలాంటి కుల వివక్ష ఉందో అమెరికాలో కూడా అదేంటి అలాంటి కుల వివక్ష అనేది కనిపిస్తా ఉంది అని చెప్పి క్షమా సావంత్ అని ఒక మహిళ సో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి బిల్లును కూడా తీసుకొచ్చారు అదే చెప్తున్నాను సియాటిల్ సిటీ కౌన్సిల్ లో బిల్ కూడా వచ్చింది రాబోయే రోజుల్లో యుఎస్ఏలో ఇలాంటి అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వస్తుంది అక్కడ తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ కూడా అవుతుంది ఇండియాలో ఇంప్లిమెంట్ అవ్వడం లేదు అక్కడ మాత్రం పక్కా ఇంప్లిమెంట్ అవుతుంది కనీసం అమెరికా ఇప్పుడన్నా మేల్కొన్నది లేకపోతే ఇదే యూనో జాడ్యం అక్కడ కూడా విస్తరించి వాళ్ళు కూడా యూనో కులాల పేరిట విడిపోయే ప్రమాదం అనేది వచ్చిండేది అందుకొరకే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ అమెరికా లాంటి అడ్వాన్స్ నేషన్ దీన్ని చాలా తొందరగా గుర్తించి యూనో దాన్ని ఇల్లీగల్ అని డిక్లేర్ చేసింది సో అలాంటి చట్టం ఉందండి అక్కడ ఉంది అక్కడ ఉంది నేను యూనివర్సిటీ క్యాంపసెస్ లో దీని మీద చర్చ పెట్టిన ప్రతిసారి కూడా అక్కడ ఉండే యూనో స్టూడెంట్స్ సో వాళ్ళందరూ కూడా లేదు ఎక్కడుంది ఈ దేశంలో అంత సమానత్వం ఉంది అన్న వాళ్ళు కానీ సిస్కో సిస్టమ్ కానీ గూగుల్ ఆఫీసుల్లో కానీ చాలా క్లియర్ గా దీని మీద డిస్కషన్ బ్యాన్ చేసేవాళ్ళు ఈవెన్ మ్యాన్ లైక్ సుందర్ పిచ్చాయ్ ఈ ఒక అమ్మాయి ఐ ఫర్గాట్ హర్ నేమ్ ఇస్ గుప్తా సో ఆమె ఈక్వాలిటీ ల్యాబ్స్ అని ఒక సంస్థ ఈ కుల వివక్ష ఎట్లా జరుగుతుంది అమెరికాలో అని చెప్పేసి ఒక టాక్ ఇవ్వడానికి వచ్చింది వెంటనే గూగుల్ మేనేజ్మెంట్ దాన్ని క్యాన్సిల్ చేసింది సో ఇట్ హాస్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ అంటే కంపెనీ లైక్ గూగుల్ విచ్ వీఆర్ యూజింగ్ ఎవ్రీ సెకండ్ సో అక్కడ కూడా ఇదే పరిస్థితి బయటికి వెళ్ళిన తర్వాత మనంతా భారతీయులు మనం భారత జాతి అని అనుకోవాల్సింది పోయి అక్కడ కూడా కుల జాతి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పడం ఈజీ బట్ ప్రాక్టీస్ లో నో యు ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ సో దట్ ఈస్ అన్ఫార్చునేట్ అగైన్ బిఎస్పీ అధికారంలోకి వస్తే తీసుకుని రాగలుగుతారా 100% అండి ఉన్న చట్టాలను చక్కగా ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలండి సో బిఎస్పీ అధికారం ఏ పార్టీ అయినా చేయాలి బిఎస్పీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం కోసం రాజకీయాల్లోకి వచ్చాం తప్పకుండా అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం కానీ అధికారంలోకి వచ్చిన బిఎస్పీ అక్కడ ఒక స్థానానికి ఎందుకు పరిమితం అయిపోయింది అది రాజకీయాల్లో ఎత్తులు పల్లాలు ఎప్పుడు ఉంటాయండి మంచి క్వశ్చన్ మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న సో మేము అన్ని గుణపాఠాలు నేర్చుకుంటున్నాం తప్పకుండా ముందరికి పోతాం ఇది ఒక సోషల్ జస్టిస్ మూమెంట్ ఇది ఎలక్షన్ల కోసం మాత్రమే బతికే పార్టీ కాదు ఇట్స్ ఎ మూమెంట్ వీ వాంట్ బి వాయిస్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ మార్జినలైజ్డ్ సో వివక్షకు అణచివేతకు గురవుతున్న ప్రతి పౌరుడికి కూడా మేము ఒక వాయిస్ ఉండాలనుకుంటాం దాంట్లో ఎలక్షన్లో ఒక మజిలీ అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం ఒక్కోసారి ఒక్క సీట్ రావచ్చు ఒకసారి సీట్లు కూడా రాకపోవచ్చు ఒక్కోసారి 200 సీట్లు కూడా రావచ్చు సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ టైం సో 2007 అక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది 2000 అవ్వచ్చు ఎస్ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అవ్వచ్చు వై నాట్ అక్కడ కాకపోతే ఇంకో దగ్గరైనా అవుద్ది నేను అదే చెప్తున్నాను కదా ఈ దేశంలో వివక్ష ఉన్నంత వరకు ఈ దేశంలో అణచివేత ఉన్నంత వరకు ఈ దేశంలో పేద వర్గాల మీద 2007 ఇక్కడ రిపీట్ చేస్తా అవ్వచ్చు అదే చెప్తున్నాను దానికోసం పనిచేస్తాం మేము తప్పకుండా అవుతుంది ఇక్కడే కాదు చాలా చోట్ల అవుద్ది యూ కీప్ వాచింగ్ డెఫినెట్లీ ఎవ్రీ పార్టీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైం రైట్ మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి మా ప్రతినిధి ఎన్ఆర్రెడ్డి సిద్ధంగా ఉన్నారు ఎన్ఆర్రెడ్డి ప్రవీణ్ గారు సక్సెస్ఫుల్ ఐవిఎస్ ఆఫీసర్ గా మీకు చాలా బాగా తెలుసు యూపీలో ఉన్న బీజేపీ పార్టీ అక్కడ ఏమైతే బిఎస్పీ ఉందో అది బిఎస్పీ కాదు బీజేపీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కావచ్చు రాజకీయ విమర్శలు కావచ్చు ఇప్పుడు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో బిఎస్పీ కాదు
ఇక్కడ బీజేపీ సంబంధించి అందరూ కరెంట్ లో పనిచేస్తున్నారు ప్రవీణ్ కుమార్ గారు అంటే దాన్ని మీరే ఉంటారు. అదేనండి, అదే కుట్ర. ఈ పేద సామాజిక వర్గాలు వాళ్ళ రాజ్యాంగబద్ధమైన హక్కులను, సహజంగా వాళ్ళకు వచ్చే హక్కులను వాళ్ళు పోరాడి సాధించుకునే క్రమంలో అనాదిగా సంపద మీద బల్లుకపు పట్టుపట్టిన ఈ ఆధిపత్య వర్గాలు ఎప్పుడు వేసే అస్త్రమే ఈ బీటీమ్. ఈ బీటీమ్ అనేది ప్రతిసారి అనేది ఎందుకొరకే, మరి వేరే వాళ్ళను బీటీమ్ అనరు. కేవలం ఈ బీఎస్పీ లాంటి పార్టీలను, అంటే ఈ సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీలనే బీటీఎం అంటారు. సో ఎట్లా బీటీఎం అవుతుందండి, నాకు అర్థం కాదు. మేము యాక్చువల్గా మేము పోరాడుతున్నదే ఈ మనువాద శక్తుల కోసం. ఈ దేశాన్ని వర్ణాల పేరుతోని కులాల పేరుతోని చిన్నాభిన్నం చేసిన పార్టీ ఏదైతే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. వీళ్ళ భయం అంతా ఏంటంటే, నిజానికి మేము ఏ వర్గాల గురించి అయితే పోరాడుతున్నామో, ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నామో, వాళ్ళు నిజంగా వాళ్ళకి జరిగిన కుట్రలు అన్యాయాలను గుర్తించి వాళ్ళు నిజంగా ఓటు బీఎస్పీకి వేస్తే వీళ్ళకు ఒక్కరికి కూడా డిపాజిట్ రాదు. ఆ భయం అందుకొరకే వీళ్ళని ఓట్ బ్యాంక్ గా వాడుకున్నారు. మీరు చూడండి, ఓట్ బ్యాంక్ అని అంటారు. ఎవరు ఈ ఓట్ బ్యాంక్ అనే పదం తీసుకొచ్చింది మీరు చెప్పండి? కాంగ్రెస్, లేకపోతే బీజేపీ, లేకపోతే ఇంకేదో పార్టీలు ఓట్ బ్యాంక్ అని చెప్పి. ఓట్ బ్యాంక్ అంటే ఏంటి? వీళ్ళంతా ఎప్పుడు ఇలాగే ఉండాలి, కూలీలకు ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే ఇంకొకటి దళిత బంధు, లేకపోతే కళ్యాణలక్ష్మి, లేకపోతే అంబేద్కర్ విగ్రహం, లేకపోతే ఇంకొకటి, సో లేకపోతే 2 రూపాయల కిలో బియ్యం. మీరు మాత్రం కూలీ పని చేస్తూనే ఉండండి. మీరు మాత్రం నడిచే వాళ్ళు ఆటోలో బండి, కానీ కూలీ పనే చేయండి. మీ పిల్లలు కూడా కూలీలుగానే ఉండండి. 12వ తరగతి చదివిన అంటే మీ అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయండి. ఇదేనా అండి, ఇది ఓట్ బ్యాంక్? మీరు అక్కడే ఉండండి, మాకు ఓట్లు మాత్రం మీరే చేస్తుండండి. బీఎస్పీ లాంటి పార్టీ వస్తే పోకండి, వాళ్ళు బీజేపీ బీటీఎం అంటున్నారు. నేనేమంటున్నాను ఇన్నారెడ్డి గారు, ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే ఈ బీటీఎం అనేది ఎందుకు వస్తుందంటే ఇందుకొరకే. వీళ్ళ మా వాళ్ళ దగ్గర ఉండే జనాలు వాళ్ళ మీద జరిగిన కుట్రను అర్థం చేసుకొని మా వైపు వస్తారన్న భయంతోనే బీటీఎం అంటున్నారు. అరే ఎక్కడ బీటీఎం అండి? బీజేపీ, ఉదాహరణకు బీజేపీ మనువాదాన్ని ప్రోత్సహిస్తున్న పార్టీ. బీఎస్పీ అంబేద్కర్ వాదాన్ని, లేకపోతే కాన్శీరామ్ వాదాన్ని, సమాజంలో న్యాయం సమానత్వం కోసం పోరాడుతున్న పార్టీ. ఈ వర్ణ వ్యవస్థ దేశాన్ని నాశనం చేసింది, ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ పోవాలని మరి పోరాడుతున్న పార్టీ. మేము ఎట్లా బీటీఎం, బీజేపీకి ఎట్లా బీటీఎం అవుతాం? ఎవరి ప్రయోజనాల కోసం బీటీఎం అవుతాం? మా కళ్ళు వచ్చేది ఏమన్నా బీజేపీతో పోతే? అంటే నిప్పులు ఎందే పొగలేదు అంటారు. అవును చెప్పండి, ఏముందో ఆ నిప్పేదో చెప్పండి. ఆ నేపథ్యంలో అంటే మరి బీజేపీతోనే ఎందుకు పెడుతున్నారు? బీజేపీ ఏమైతే ఉందో దాని ఎగ్జాక్ట్లీ టీఆర్ఎస్ ఈ రోజు గజగజ వణుకుతున్నది బీఎస్పీని చూసి. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో జాయిన్ కానంత వరకు కేసీఆర్ కు దళిత బంధు గుర్తుకు రాలేదు, రైట్? ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో జాయిన్ అయిన వెంటనే ఆయనకు సడన్ గా జైబీ అనే నినాదం గుర్తుకు వచ్చింది. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో జాయిన్ అయిన వెంటనే ఆయనకు అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు విగ్రహం గుర్తుకు వచ్చింది. 2016 నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా అంబేద్కర్ గారి మొహం చూడలేదు కేసీఆర్ గారు. ఓకే, నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ చూసే వరకు టీఆర్ఎస్ వాళ్ళకి అమ్మో ఈ ప్రవీణ్ కుమార్ మా ఏవైతే ఏ వర్గాలను అయితే మనం ఇన్ని రోజులు ఓట్ బ్యాంక్ అనుకొని మత్తులో పెట్టి ఓట్లు వేసుకొని వాళ్ళని రకరకాల ఎమోషనల్ గా హైజాక్ చేసి తీసుకుపోయినామో, ఆ వర్గాలందరూ కూడా ప్రవీణ్ కుమార్ వెనకపోతారన్న భయం కేసీఆర్ కు కేటీఆర్ కు ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ ఈ బీటీఎం అనే నిర్ణయం తీసుకొచ్చింది. ఎవరండి, ఎవరికి ఎవరు బీటీఎం? అసలు నిజానికి బీజేపీ బీటీఎం బీఆర్ఎస్. రైతు నల్ల చట్టాలను సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. ఆనాడు డిమానిటైజేషన్ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. డిమానిటైజేషన్ లో రహస్యంగా మొత్తం 1000 రూపాయల నోట్లను కూడా వ్యాలిడ్ చేయించుకొని వచ్చింది బీఆర్ఎస్. ఎన్నిసార్లు బహిరంగ వేదికల మీద నరేంద్ర మోడీ పొగిడింది బీఆర్ఎస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. ఇప్పుడైనా సడన్ గా ఈ నినాదం ఎట్లా ముందర తీసుకొస్తారండి? కుట్రపూరితంగా వాళ్ళ సోషల్ మీడియా ఛానల్ ద్వారా బీజేపీ బీటీఎం బీఎస్పీ అంటున్నారు. మేము పొద్దున్న లేచినప్పటి నుంచి మా పార్టీ నినాదమే మనువాదానికి వ్యతిరేకం. ఎట్లా బీటీఎం అవుతామంటే ప్రజలకు ఏంటంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నది. వేరే వాళ్ళని అన్నారు ఈ మాట, కమ్యూనిస్టులు అన్నారు, అసదుద్దీన్ ఓవైసీని అన్నారు, ఓన్లీ ప్రవీణ్ కుమార్ని అంటారు, ఓన్లీ మాయావతిని అంటారు. అది కుట్ర. ఆ కుట్రను అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఎస్.